యేసుప్రభువారి నామంలో మీ అందరికీ నా వందనములు. నేను మీ నవీన్ కుమార్ వడ్డే. ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూద్దాం. చూశారు కదండి, ఆయన 8వ అధ్యాయము 13వ మంత్రం గురించి మాట్లాడుతున్నాడు. అట్లనే ఆయన ఏమంటున్నాడంటే, మహర్షి దయానంద సరస్వతి ఆయన యొక్క సత్యాంత ప్రకాశంలో దేవుడు పాపుల్ని క్షమిస్తాడా పాపాలను క్షమిస్తాడా అన్న దానికి క్షమించడు అని రాశాడు ఆయన అక్కడ. అది నిజమండి, దేవుడు పాపాలను క్షమించడండి, ఆ మాట వాస్తవం. అయితే ఏమిట, వీక్షకులరా, వీడియో క్లిప్పింగ్ చూశారు కదా, మరి ఈ క్లిప్పింగ్లో మాట్లాడుతున్న విషయము నిజమా అబద్ధం అనేది పరిశీలిద్దాం మనం. దేవుడు పాపములను క్షమించాడు అని కారాఖండిగా చెప్తున్నారు యుఎస్ లో నివసిస్తున్న వెంకట చాగంటి గారు. అంటే హిందూయిజం వర్షన్ 1.0 అనగా ప్రొటెస్టెంట్ హిందూ మతంలో పాపక్షమాపణ లేదని అర్థం. అయితే వెంకట చాగంటి గారికి నా ప్రశ్న, పాపక్షమాపణ లేదు, నేను పాపములను క్షమించను అని దేవుడు కారాఖండిగా చెప్పినప్పుడు వేదాలలో మా పాపములను క్షమించని వేద ఋషులు దివ్య పురుష పుంగవులు ఎందుకు మొరపెట్టుకున్నారు? ఉదాహరణకు ఋగ్వేదం 7వ మండలం 86వ సూక్తం 5వ మంత్రంలో మా పితరులు చేసిన పాపముల నుండి మేము చేసిన పాపముల నుండి మమ్మల్ని విడిపించుము, ఓ రాజా పశువులను దొంగిలించిన దొంగ ఆ పశువులను మేపుచుండును, దొంగ చేతుల నుండి పశువులను విడిపించు రీతిగాను, కట్టబడి ఉన్న ఆవుదులను విడిపించు రీతిగాను వశిష్ఠుడైన నన్ను పాపం నుండి విడిపించుము. ఇక్కడ వశిష్ఠుడు తన పాపములను తమ పితరుల పాపం క్షమించమని వరుణుడిని ప్రార్థిస్తున్నాడు. అలాగే ఋగ్వేదం 1:36 యుపస్తంభమా ఉన్నతమైన దానవగుము మాకు జ్ఞానము ప్రసాదించుము, పాపముల నుండి రక్షించుము, రాక్షసులను దహించుము, లోకమును సంహరించుటకు జీవించుటకు మమ్మల్ని సమ్మునుతులను చేయుము, అవిరూప ధనమును దేవతలకు అందించుము. ఆర్యులు దేవతలకు బలులు అర్పించేవారు, ఆ బలి పశువులను ఒక స్తంభానికి కట్టేస్తారు, ఆ స్తంభాన్ని యుపస్తంభం అంటారు. ఇక్కడ ఘోరపుత్రుడైన ఋషి ఆ యుపస్తంభానికి ప్రార్థన చేస్తున్నాడు, జ్ఞానం ఇమ్మని, పాపాలు క్షమించమని, శత్రువుల నుండి కాపాడుమని. అలాగే ఋగ్వేదము 4వ మండలము 12వ సూక్తము 5వ మంత్రం, అగ్ని నీవు మాకు మిత్రుడవు, మేము ఇంద్రాది దేవతల యొద్ద గాని మానవుల యొద్ద గాని పాపములు చేసి ఉండవచ్చును, ఆ మహాపాపములు విస్తృత పాపములు మాకు ఎట్టి విఘ్నములు కలిగించకుండవలను, మా పుత్ర పౌత్రాదులను పాపరూప ఉపద్రవముల నుండి శాంతులను చేయము, సుకృత జనిత సుఖములను ప్రసాదించుము. ఇక్కడ వామదేవుడు అను పేరు గల ఋషి అగ్నిని తమ పాపములను పారద్రోళమని కోరుచున్నాడు. అలాగే ఋగ్వేదం 10వ మండలం 9వ సూక్తం 8వ మంత్రంలో, ఓ జలమా, నాలో కనబడుచున్న ప్రతి పాపమును నేను చేసిన ప్రతి పాపమును కడిగివేయము, ఒకవేళ నేను తెలియక అబద్ధములాడి ఉంటే తప్పుడు ప్రమాణములు చేసి ఉంటే ఆ పాపములను నా నుండి కడిగివేయము. ఇక్కడ అంబరీష అను పేరు గల ఋషి తన పాపమును కడుగుమని నీళ్లను ప్రార్థిస్తున్నాడు. ఇక ఋగ్వేదం 1:97 ఒక ఓడ ద్వారా మేము జల ప్రవాహమును క్షేమముగా దాటిపోనట్లు నీవు చేసినావు, ఆ రీతిగానే నీ వెలుగు ద్వారా మా పాపములను పారద్రోళము. ఇక్కడ కుత్సుడు అనే ఋషి తన పాపములను పారద్రోళమని అగ్నిని అడుగుచున్నాడు. వెంకట చాగంటి గారు, ప్రొటెస్టెంట్ హిందూ మతంలో పాపక్షమాపణ లేదు కదా, అసలు కాన్సెప్టే లేనప్పుడు ఈ మంత్రాలలో వశిష్ఠుడు, ఘోరపుత్రుడు కన్వుడు, వామదేవుడు, అంబరీష మహర్షి మరియు కుత్సుడు పిచ్చిపట్టి మా పాపమును తొలగించమని దేవతలను వేడుకుంటున్నారా? ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే, ఇంకొన్ని ఆంగ్లంలో స్క్రీన్ పైన పెట్టాను, తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్నవారు తెలుసుకోవచ్చు. ఇక వెంకట చాగంటి గారు, పాపక్షమాపణ అన్న కాన్సెప్టే లేనప్పుడు అగమర్షణ సూక్తం వేదంలో ఎందుకుంది? అగమర్షణ లిటరలీ మీన్స్ ద డెస్ట్రాయర్ ఆఫ్ సిన్ అని అందరూ అంటారంట కదా, ఒకసారి ఆ మంత్ర భాగం వినిపిస్తా వినండి. విన్నారు కదా అయ్యా వెంకట చాగంటి గారు, మరి ప్రొటెస్టెంట్ హిందూ అయిన మీరు దీనికి ఏమని వివరణ ఇస్తారు? వీరు పాపాలు పోవడానికి మరియు దేహశుద్ధి కోసం ఆరోగ్యం కోసం చేస్తున్న అంత అబద్ధమే అంటారా? అలాగే భగవద్గీత
9:30 ఇలా ఉంది. ఒకడు మిక్కిలి దురాచారము గలవాడైనను అన్యదేవతలను భజించని వాడే నన్నే భజించినచో వాణ్ణి శ్రేష్ఠుగానే తెలుసుకునదగును. ఏలైనగా అతడు మంచి నిశ్చయము గలవాడు. మరి దీనికి ఏమని వివరణిస్తారు? అసలు పాపక్షమాపణ కాన్సెప్టే లేనప్పుడు ఇక్కడ మీ దేవుడు అబద్ధం చెబుతున్నాడా? వివరణ ఇవ్వండి. ముఖ్యంగా మీ భజన బ్యాచ్కి వివరణ ఇవ్వండి. అసలే బూతులతో కామెంట్లు పెడుతూ సనాతన సంస్కృతిని ప్రదర్శిస్తూ శునకానందం పడుతున్నారు మీ వీడియో కింద. అలాగే వెంకట చాగంటి గారు, భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 66వ శ్లోకంలో ఇలా ఉంది. సకల ధర్మములను సంధ్యావందనము మొదలగు నిత్య నైమిత్తికములైన సకల కర్మములను వదిలి అన్నే శరణముందుము నేను నిన్ను అట్టి కర్మలన్నింటినీ విడిచిట వలన కలిగేది సకల పాపముల నుండి విడిపింపగలను. అట్లా విడిచిపెట్టుట వలన నిన్ను పాపం పొందగలదని దుఃఖింపకుము. మరి దీనికి ఏమని వివరణిస్తారు మీరు? అసలు పాపక్షమాపణ అన్న కాన్సెప్టే లేనప్పుడు ఇక్కడ మీ దేవుడు అబద్ధం చెప్తున్నాడా? వివరణ ఇవ్వండి వీక్షకులకు, ముఖ్యంగా మీ భజన బ్యాచ్కు. అసలే మీరు ఈ వీడియో చేసి నా గూబ పగలగొట్టారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకుని మరి సంబరపడిపోతున్నారు. మరి ఏ విధంగా గూబ పగలగొట్టుకున్నారో, నా గూబ పగిలిందో అందరికీ అర్థమవుతుంది. అలాగే భగవద్గీత 10:4 దేవుని నుండే క్షమాపణ అని ఉంది. మీరేమో మనుషుల ద్వారా క్షమాపణ అని అంటున్నారు. మరి దీనికి ఏమని వివరణ ఇస్తారు? అసలు పాప క్షమాపణ దేవుని దగ్గర నుండే లేనప్పుడు ఇక మనుషులకు ఆ తత్వం ఎలా అలవడుతుంది? సృష్టి చేసిన వాడికి క్షమాగుణం లేనప్పుడు ఆ గుణం సృష్టించిన బడిన వాడికి వచ్చిందంటే ఇక్కడ ఎవరు గొప్ప? క్షమించేవాడా లేక క్షమించలేకపోయేవాడా? కాస్త దీని గురించి కూడా ఒళ్ళు బలిసి కారుకూతలు కూస్తూ మీ వీడియో క్రింద కామెంట్లో నన్ను తిడుతున్నా, మీ భజన బ్యాచ్కి వివరణ ఇవ్వండి. నేను దుర్భాషలాడాను అని సిగ్గు లేకుండా అబద్ధం చెబుతూ మొసలి కన్నీరు కారుస్తున్నాం. మీరు మీ వీడియో క్రింద కామెంట్లు పెట్టి ఒక్క వెధవనన్న నివారించారా? సిగ్గుపడండి ద్వంద్వ స్వభావానికి. అలాగే భగవద్గీత 11:42 ఇలా ఉంది, ఉద్దేశపూర్వకంగా మరియు తెలియక చేసిన పాపాల గురించి క్షమాపణ వేడుకోండి అని. మరి వెంకట చాగంటి గారు, దీనికి ఏమని వివరణ ఇస్తారు? అసలు పాప క్షమాపణ అన్న కాన్సెప్టే లేనప్పుడు ఇక్కడ మీ దేవుడు అబద్ధం చెబుతున్నాడా భగవద్గీతలో? లేక అది హిందూయిజం వర్షన్ 2.0 వారి, అదేనండి కేథలిక్ హిందువుల వారి కోసం రాసుకున్న కల్పిత గ్రంథమా? వివరణ ఇవ్వండి. ఓపికతో ఈ వీడియో వీక్షించినందుకు మీకు నా కృతజ్ఞతలు. మీకు వీడియో నచ్చినచో ఇతరులకు షేర్ చేయండి. సత్యం అందరూ తెలుసుకునేలా మీ వంతుగా మీ ప్రయత్నం చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.